తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిని ఏపీ మంత్రులు చినరాజప్ప, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు ఖండించారు. విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో మాట్లాడతామని, ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని మంత్రి చినరాజప్ప తెలిపారు. అవసరమైతే విద్యార్థులు మళ్లీ పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేస్తామని, రాబోయే రోజుల్లో జరిగే అన్ని జాతీయ పరీక్షలకు ఏపీలో ఖచ్చితంగా సెంటర్ ఉండేలా చేస్తామన్నారు. జాతీయ స్థాయి పరీక్షల్లో ఉద్యోగాలు రావడం లేదనే అక్కస్సుతో పొరుగు రాష్ట్రాల విద్యార్థులపై ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని హోంమంత్రి అన్నారు. బెంగళూరులో దాడి జరిగిన విద్యార్థులకు విజయవాడలో మళ్లీ పరీక్ష రాయించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు చెప్పారు. ఉదయం బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగినాయి సదరన్ రీజన్ సంబంధించి. అక్కడ మన గుల్బర్గా కానీ బెంగళూరులో కానీ ఇలాంటి దాడులు లోకల్ గా రావట్లేదు, బయట వాళ్ళకి వెళ్తున్నాయనే ఉద్దేశంతో ఈ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కూడా మనం అభ్యర్థులను కూడా డిస్టర్బ్ చేసి రాయకుండా డిస్టర్బ్ చేశారు. అది మా దృష్టికి అంటే మార్నింగ్ వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని స్పందించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇటు కేంద్రంతో మాట్లాడటం, అలాగే స్టేట్లతో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కాంపిటీషన్లో మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికి బాగా కాంపిటీషన్లో బాగా వెళ్తున్నాయి, పోస్టులు వెళ్తున్నాయని చెప్పి గత ఎగ్జామ్లో కూడా ఎక్కువ పోస్టులు ఆంధ్రాకు వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్కడ వాళ్ళకి తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇలాంటి కరెక్ట్గా ఇది ఈ జాతీయ రిక్రూట్మెంట్ కనుక జాతీయ స్థాయిలో జరుగుతుంది కనుక ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన మార్నింగ్ వచ్చింది. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, దానికి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశించారు. అది ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు జరిగినప్పుడు జరిగిన సంఘటన మాకు వచ్చిన దగ్గరకే స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, తీసుకెళ్ళాం. దాన్ని ఏం చేయాలన్నదే ముఖ్యమంత్రి గారు ఇటు ఢిల్లీ ఇటు కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్తో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్టేట్లు మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు ఆ స్టేట్ కాళ్ళు చెప్తాం, ఇలాంటి జరగకూడదని చెప్తాం. ఇప్పుడు అలాగే కేంద్రంతో చెప్తాం, రాష్ట్రంతో చెప్తాం, మనం చెప్పడం వరకు చెప్తాం ఏం జరుగుతుంది, ఎలా చేయాలి. రేపు భవిష్యత్తులో ఇలాంటి సెంటర్స్ అన్ని కూడా మన విజయవాడలో, హైదరాబాద్లో, విజయవాడలో కూడా వచ్చేలాగా పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసి మనకి ఈ ప్రాంతానికి వచ్చేలా చేయటం జరుగుతుంది. అంటే మనకి ఐడియా లేదు, డిస్కషన్ వచ్చింది. ఇలాంటి కొన్ని సంఘటన గుల్బర్గాలో జరిగిందని వచ్చింది, బెంగళూరులో జరిగిందని వచ్చింది, రెండు చోట్ల జరిగిందని వచ్చింది. డీటెయిల్గా కూడా మేము మీటింగ్లో ఉండగా డీటెయిల్గా సీఎం గారి దృష్టికి వచ్చి ఇమీడియట్గా స్పందించి ఎంక్వైరీ చేయమన్నాడు. అలాగే కేంద్రంతో మాట్లాడతాను, స్టేట్లో మాట్లాడతాను, కర్ణాటక రాష్ట్రంతో కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనకు మెయిన్ ఏంటంటే ఈ సెంటర్స్ విజయవాడ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందించి మనం ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ పెట్టించుకుంటే మనం ముందే ఊహించి మనకి ఇక్కడ కావాలని ప్రతి డిపార్ట్మెంట్ రాసి మన ఎగ్జామ్ విజయవాడలో జరగాలి. జరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదు. సదరన్ రీజన్ బ్యాంకర్స్ ఎగ్జామ్ కోసం పోయిన స్టూడెంట్స్ పైన దాడి చాలా గురాతి చర్య. ఇది మేము చర్చ పెట్టినాం. సీఎం గారు కూడా బాధపడి పక్కనే సుజనా చౌదరి గారు కూడా ఉండడం జరిగింది. ఆ మేరకు అవసరమైతే వాయిదా వేయకుంటే, అంటే ఈరోజు ఎగ్జామ్ ఆర్బీఐ వాళ్ళు వాయిదా వేసినట్టు తెలిసింది, అయినా కూడా వాయిదా వేయకుంటే మాత్రం లెటర్ పెట్టి మన ఏరియాలోనే విజయవాడలోనే ఎగ్జామ్ పెడితే తప్ప దీనికి పరిష్కారం కాదనే విషయం చర్చకు వచ్చింది. ఆర్బీఐ కమిటీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే కర్ణాటకలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినటువంటి ఈ తెలుగు స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ తెలుగుకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళ పైన దౌర్జన్యం చేయడం, దానికి సంబంధించి కర్ణాటక హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ శాఖకు కూడా దాని దృష్టికి తీసుకెళ్లి ఆ రకంగా జరగకుండా ఉండడానికి, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అదే కాకుండా మళ్లీ కూడా రిపీట్ కాకుండా ఇక్కడ ఏదైనా సెంటర్ ఇట్ సైడ్ నే మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళు నోటీసులో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులకు నష్టం రాకుండా చేయడానికి అన్ని విధాలు ఈ ప్రభుత్వం ముందుండి సహకరిస్తా తెలియజేసుకుంటున్నాను.